రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసినట్లు సమాచారం. అఖిల ప్రియ ఆరోగ్యం బాగలేనందున రేపటికి వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. రేపు విచారణ అయితే జరగనున్నట్లు తెలుస్తుంది. అఖిల ప్రియకు ముందస్తుగా నోటీసు కూడా ఇవ్వలేదని మరో పక్క వెల్లడిస్తున్నారు. అఖిల ప్రియ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నిన్న అఖిల ప్రియను ఏ1 గా కేసు నంబర్ ఏ1 గా ఏ2 గా పెట్టిన పోలీసులు ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో అఖిల ప్రియను ఏ1 గా మారుస్తూ రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేశారు. ఈ రోజు బెయిల్ పిటిషన్ పైన వాదనలు కూడా కొనసాగాయి. అయితే బెయిల్ పిటిషన్ ను మార్చి దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ లో అనేక విషయాలను రిమాండ్ రిపోర్ట్ లో పలు విషయాలను పొందుపరిచారు. నిన్న ఏదైతే బోయిన్పల్లి కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ కీలక సూత్రధారిగా వ్యవహరించింది, ఆమెనే కర్త కర్మ క్రియ అన్ని కూడా ఆమెనే అంటూ బెయిల్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొవడం జరిగింది. ఎట్టి పరిస్థితులు కూడా ఆమెనే మొత్తం కిడ్నాప్ సూత్రధారి అంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే అఖిల ప్రియకు అనారోగ్యంగా ఉంది. అఖిల ప్రియను నిన్న ఏ2గా పేర్కొన్న పోలీసులు ఈ రోజు ఏ1 గా ఎలా పెడతారంటూ అఖిల ప్రియ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు కొత్తగా అప్డేట్ చేస్తూ ఒక బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అఖిల ప్రియ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు చాలా కాలం, ఒక మంత్రిగా కూడా పనిచేశారు. ఆమెకి కనీసం 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అఖిల ప్రియ ఆరోగ్యం బాగలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ న్యాయవాదులు కోరారు. కానీ ఇప్పటికే ఈ పోలీసులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉన్నందున పోలీసులని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను రేపటికి వాయిదా వేయడం జరిగింది. భవన్, థ్యాంక్ యూ పవన్.